सरस्वती प्रभु प्रभुजी हरे कृष्ण दंडवत प्रणाम। दंडवत प्रभुजी गारी नेटवर्क इश्यू ఉన్నట్టుంది అయితే ప్రభుజీ గారికి మెసేజ్ పంపాను వితౌట్ వీడియో మోడ్ లో అయినా పర్వాలేదు కదా పర్వాలేదు ప్రభు వితౌట్ వీడియో వచ్చారు 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ క్లియర్ గా ఉంది ప్రభుజీ ఇప్పుడు ఓకే ఇప్పటి వరకు శబ్దం సౌండ్ రాలేదా రాలేదు ప్రభుజీ రెండు సార్లు నిష్క్రమించారు మళ్ళీ వచ్చారు మీరు ఓకే ఓకే సో భాగవతం దివ్యమైనటువంటి వాణ్మయం ఆ భగవంతునికి భక్తి ఏ విధంగా చేయాలో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భక్తి అనగానే వివిధ రకాలైనటువంటి భావాలు హృదయం నందు ఉదయిస్తూ ఉంటుంటాయి వివిధములైనటువంటి భావములనన్నింటినీ తొలగిస్తూ వాస్తవమైన భావాన్ని గ్రంథం గురించి చతుష్కుమారులు నారదుడికి చెబుతున్నారు నారద మహర్షికి చెబుతున్నారు ఏమని చెబుతున్నారు అని అంటే మొట్టమొదట నారద మహర్షి చతుర్కుమారులను సమీపించి మనసు ఒక వ్యక్తి శాంతిని పొందాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చతుష్కుమారులు సదా సేవ్యంగా కృష్ణ
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। ప్రభుజీ మీ హరే కృష్ణ ప్రభుజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ ఇప్పుడు ఇప్పుడు కూడానా అవును ప్రభుజీ ప్రభుజీ కొంచెం సేపు వీడియో ఆఫ్ చేసి ఓన్లీ ఆడియో కంటిన్యూ చేయండి ప్రభుజీ నెట్వర్క్ బాగానే ఉంది ఆడియోతో కంటిన్యూ చేస్తాను ఓకే ప్రభుజీ हरी
Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama. Krishna, Krishna.
हरे रामा हरे रामा 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 हरे 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 रामा हरे रामा हरे कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण प्रभु जी प्लीज स्टॉप द शेयर ओके प्रभु प्रभु जी गारु वच्चारु हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे भूमेश्वर प्रभु क्लियर ఉంది క్లియర్ ఉంది ప్రభు జీ ఓకే హరే కృష్ణ ఐ థింక్ యు హావ్ వీడియో స్టాప్ వీడియో స్టార్ట్ చేయట్లేదు ఓకే ప్రభు జీ ఓకే ప్రభు జీ లేదంటే చూద్దామంటే ఒకసారి చెక్ చేస్తాను ట్రై చేయండి ప్రభు జీ ఒకసారి
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। కలియుగం కలియుగంలో ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. భాగవతం చెప్పుకోవాలంటే తప్పనిసరి అయినటువంటి అంశాలు ఇవన్నీ కలియుగంలో. అయితే భాగవతం భగవంతునికి సంబంధించినటువంటిది, భగవంతునికి సంబంధించినటువంటి అంశం కనుక అసురీ శక్తులు కలిగినటువంటి ప్రపంచంలో అడుగడుగున ఇబ్బందులు అనేటటువంటివి మనకి ఎదురవుతుంటాయి. అట్లాంటి ఇబ్బందుల్లో ఒక ఇబ్బంది ఈరోజు మనకు తలెత్తింది. అయితే ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఈ ఇబ్బందులన్నింటినీ చవి చూస్తూ కూడా ఆ కృష్ణుని యొక్క కథను వినటానికి భక్తులైనటువంటి వారు మాత్రం ఎల్లప్పుడూ ఆతృతను కలిగి ఉంటారు. ఆనాడు నైమశారణ్యంలో ఋషులంతా కలిసి ఈ కలియుగంలో సంభవించేటటువంటి ఆసురీ శక్తులను అన్నింటినీ కూడా అధిగమించడానికి, వాటిపైన విజయం సాధించడానికి, ఈ సమస్త లోకానికి కళ్యాణం చేకూర్చడానికి గాను అంతా సమాయుక్తమై 88,000 మంది ఋషులు భాగవత కథా చర్చను చేయడం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి కథా చర్చ ఈరోజు మనం చేయటానికి సమాయుక్తమయ్యాం. అయితే ఈ భాగవతం ఎంత విశేషమైనటువంటిది అనేటటువంటి అంశాన్ని చతుష్కుమారులు స్వయంగా నారదుల వారికి చెబుతున్నారు. నారదు మహర్షి చతుష్కుమారులను సమీపించి ఆ చతుష్కుమారులను అడుగుతున్నారు, మానవుడు శాంతియుతమైనటువంటి జీవితం గడపాలంటే, హృదయం నందు శాంతిని అనుభవించాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా చతుష్కుమారులు చెబుతూ, సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్ భాగవతేతి కదా ఎస్య శ్రవణ మాత్రేణ హరిశ్చిత్తం సమాత్రయేత్ అని చెప్పాను. సదాసేవ్య 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 ప్రతి క్షణం నందు, సదాసేవ్య అన్ని పరిస్థితులలోనూ, సేవ్య సేవించాలి. ఏమిటి, ఏం చేయాలి, ఏ సేవ చేయాలి, అన్ని పరిస్థితుల్లోనూ అన్ని ప్రతి క్షణమునందు భాగవతాన్ని భాగవతేతి కదా అన్నారు. భాగవతాన్ని పఠిస్తూ ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి, ఈ విధంగా సేవ చేయవలెను అన్నారు. ఇలా చేస్తే ఏమవుతుంది, యస్య శ్రవణ మాత్రేణ ఈ విధంగా భాగవతాన్ని వినటం వల్ల హరిశ్చిత్తం సమాశ్రయత్ హృదయం నందు హరి జాగృతమవుతాడు, హృదయం నందు హరి స్వయంగా ప్రకటం అవుతాడు, భగవంతుడు స్వయంగా ప్రకటం అవుతాడు, భగవత్ తత్వం ప్రజ్వలిల్లుతుంది, ప్రకాశిస్తుంది హృదయం నందు. అలా ప్రకాశించినటువంటి ఆ భగవత్ తత్వ దర్శనం చేత తస్య సందర్శనం శాంత ప్రాప్నోత్య అసంశయం, ఏ వ్యక్తి అయినా కానీ నిస్సందేహంగా హృదయం నందు ఆ భగవత్ తత్వాన్ని దర్శించినటువంటి కారణం చేత శాంతిని పొందుతాడు అని చెప్పారు. అటువంటి శాంతి ప్రదానం చేసేటటువంటి దివ్యమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. ఆ భాగవత కథా శ్రవణం చేసిన, ఆ భాగవత కథా చర్చ చేసిన, ఆ భాగవతాన్ని ఎవరైనా చెప్పి మొకత కీర్తించిన వారి అందరికీ కూడా సమస్త సన్మంగళములు ఏర్పడి హృదయం నందు శాంతి ప్రకాశిస్తుంది. అటువంటి శాంతిని సమస్త మానవాళికి అందించాలనేటటువంటి ఒక చక్కటి ఉద్దేశంతో 88,000 మంది ఋషులు నైమశారణ్యమునందు చేరి సోత గోస్వామిని సమీపించి సమస్త జీవులకు శాంతిని అందించటం కోసం నైమశారణ్య ఋషులంతా సోత గోస్వామిని సమీపించి ప్రశ్నలు వేయటం ప్రారంభం చేశారు. అలా ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానంగా సోత గోస్వామి పాదుల వారు భగవంతుని యొక్క కథను, భక్తుల యొక్క కథలను, ఆ భగవంతునికి భక్తులు చేసేటటువంటి దివ్యమైనటువంటి ప్రేమయుత సేవను గురించి చెప్పేటటువంటి దివ్య గ్రంథమైనటువంటి భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. అటువంటి భాగవత చర్చలో భాగంగా భక్తి భగవంతునికి చేసేదని, దేవతలకు చేసేది కాదని,
భగవంతుడు విష్ణువుకి కృష్ణునికి చేసేటటువంటి భక్తియుత సేవ వలన మాత్రమే సమస్త మానవులు శ్రేయస్సును పొందుతారని చెప్పడం జరిగింది. శ్రేయాంసి తత్రకలు నృణాంసిహు అన్నారు. సమస్త మానవులంతా విష్ణు యొక్క ఆరాధన వల్ల మాత్రమే శ్రేయస్సు పొందుతారు అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత మరి భక్తి విష్ణువుకి చేసేటటువంటిది, అటువంటి భక్తిని ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రశ్న నయనసారణి ఋషుల హృదయం నందు ఉదయిస్తే, ఆ ప్రశ్నకు సమాధానంగా పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ ముక్తిని సాధించాలనేటటువంటి ఉద్దేశంతో భక్తిని ఎవరైతే చేస్తారో వారికి పూర్వాచార్యులు ఎటువంటి ఫలం అయితే పొంది ఉన్నారో అటువంటి ఫలం వీరికి కూడా లభ్యమవుతుంది అని. ముక్తిర్హిత్వ అన్యదారూపం స్వరూపేణ వ్యవస్థితి, అనగా భగవంతుని సేవను పొందాలనేటటువంటి తత్పరతతో చేసేటటువంటి భక్తి వలన పూర్వాచార్యులకు లభ్యమైనటువంటి పదం, పూర్వాచార్యులకు లభ్యమైనటువంటి లాభం దొరుకుతుంది, అనగా ఈ భౌతిక జగత్తు నుండి ఉపశమనం దొరుకుతుంది అని చెబుతూ పూర్వాచార్యులు అడుగుజాడలను అనుసరిస్తూ వారు అందించినటువంటి విధి విధానాలను పాటిస్తూ శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, పాదసేవనం ఇట్లా ఉండేట ఇత్యాది నవదా భక్తి మార్గాలను అవలంబిస్తూ ఎవరైతే ముక్తిని పొందాలి అంటే ఈ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చెయ్యాలి, ఈ విధమైనటువంటి భావాలతో చెయ్యాలి అంటూ బేజిరే మునయ దాగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏను తానిహ అంటూ ఒకటి ప్రథమ స్కంధం ద్వితీయ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత తదుపరి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకున్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని భగవత్ సేవ పేరుతో భగవ భక్తి చేస్తూ భక్త అపరాధులు కాకూడదు. భగవత్ సేవ పేరుతో భగవంతునికి నేను సేవ చేస్తున్నాను అనేటటువంటి పేరుతో భక్తులకు అపరాధం చేసి భక్త అపరాధిగా కాకూడదు, అనగా భక్తుడు భగవంతుడిని సేవించేటటువంటి భక్తులు ఆ భగవంతుని సేవించేటటువంటి దేవతలను దూషించకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు, తులనాడకూడదు అని చెబుతూ విష్ణుదేవ సదారాధ్య సర్వే దేవేశ్వరేశ్వర ఇతరే బ్రహ్మరుద్రాయ నవిఘ్న కదాచిన్ అని చెప్తున్నారు. ఆ దేవాది దేవుడు కృష్ణుడు విష్ణువు సమస్త దేవతలకు ఈశ్వరుడు యజమాని. ఏకలే ఈశ్వర కృష్ణ సభ ఆరభృత్య, ఈశ్వరుడు ఏకలే ఈశ్వరుడు, ఆ కృష్ణుడు ఒకే ఒక్క యజమాని. తక్కిన వారంతా కూడా ఆ యొక్క కృష్ణుని యొక్క సేవకులు మాత్రమే. అయితే ఇటువంటి యజమాని అయినటువంటి కృష్ణుణ్ణి విష్ణువుని సదారాధ్య ఎల్లప్పుడూ ఆరాధించాలి. అయితే మరి దేవతలు ఏం చెయ్యాలి? ఇతరే బ్రహ్మరుద్రాయ నవిఘ్న కదాచిన్, ఇతర దేవతలందరినీ కూడా ఆదరించాలి, అవమానపరచకూడదు, కించపరచకూడదు, తులనాడకూడదు, ద్వేషించకూడదు అని చెబుతూ దేవతల్ని ఆదరించాలి, దేవాది దేవుడైనటువంటి కృష్ణుణ్ణి ఆరాధించాలి అంటూ ముక్తిని వాంఛించేటటువంటి వారు ముముక్షువో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనత నారాయణ కళాశాంత భజంతి హ్యనసూయవహ అని చెప్పాను. నారాయణుని యొక్క ముక్తిని వాంఛించేటటువంటి ముముక్షువులు ఘోరమైనటువంటి రూపాలను దేవత ఇతర దేవతారాధనలను అన్నింటినీ కూడా నిరసించి అనగా త్యజించి నారాయణుణ్ణి అతని యొక్క శాంతరూపములైనటువంటి ప్రధాన అంశములను భజంతి భజిస్తారు, భజిస్తూ దేవతల్ని ద్వేషించకుండా ఉంటారు అంటే ఆదరిస్తారు అని చెప్పారు 26వ శ్లోకం. ఇక్కడ వరకు క్రిందటి వారం తరగతిలో మనం చెప్పాము. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏమిటా చర్చ అంటే, ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత అనగా ముక్తిని వాంఛించేటటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధిస్తారు, కృష్ణుణ్ణి ఆరాధిస్తారు,
దేవతల్ని ద్వేషించుకుంటా ఉంటారు. ఇట్లా అనరు వాళ్ళు. దేవాది దేవుడు ఆరాధనే ఉన్నతం, దేవతల యొక్క ఆరాధన అదము, దేవతలను పూజించకండి అని ఒక ద్వేషపూరితమైనటువంటి భావంతో, కించపరిచేటటువంటి భావంతో నేను కృష్ణుని పూజిస్తున్నాను నేనే గొప్ప అనేటటువంటి ధోరణిలో వ్యవహారం చెయ్యరు మోక్షువులు. అపరాధం చేయరు దేవతలకి. ఎందుకు అని అంటే దేవతలు భగవద్భక్తులు, మనకంటే గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు వాళ్ళంతా. అటువంటి సేవలు చేసేటటువంటి ఆ భక్తుల పట్ల ద్వేషాన్ని కానీ తులనాత్మక భావాన్ని కానీ కించనపూర్వకమైనటువంటి స్వభావాన్ని కానీ కనబరచరు అని చెప్పేశారు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న అని అంటే, భక్తి భగవంతునికే చేసేది, అయితే ముక్తినిచ్చేది ముకుందుడే. అది కూడా మనకి స్పష్టమైంది ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు. భక్తి భగవంతుడికి చేసేది, ముక్తిని ప్రసాదించేది కూడా భగవంతుడు ముకుందుడు కృష్ణుడే. అయితే ఇంతమంది దేవతలు ఎందుకండి, ఇంతమంది దేవతల్ని ఎందుకు ఇవ్వడం జరిగింది, ఈ దేవతారాధన అంతా ఎందుకు ఇవ్వడం, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు శ్లోకం, అనగా ప్రథమ స్కందం ద్వితీయ అధ్యాయం 27వ శ్లోకంలో చర్చ జరుగుతుంది. రజస్తమా ప్రకృతయ సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదిన్ శ్రీయైశ్వర్య ప్రజా ప్రజా ఈప్సవః అని చెప్పాను. రజస్తమ ప్రకృతయ, రజ అంటే రజోగుణం, తమ తమోగుణం, రజోగుణము తమోగుణము ప్రకృతయ స్వభావములు కలిగినటువంటి వారు సమశీల భజంతి వై, సమశీల అదే వర్గానికి అదే స్వభావానికి స్వభావమునకు చెందిన వారిని వై నిక్కముగా భజంతి పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు అదే వర్గానికి చెందిన వారిని అంటే, పితృ భూత ప్రజేశాదీన్, పితృహు పితృదేవతలను, భూత ఇతర జీవులను, ప్రజేశాదీన్ లోకాన్ని పరిపాలన చేసేటటువంటి దేవతలను పూజిస్తారు. దేనికోసం పూజిస్తారు, ఎందుకంటే ఒక కారణం ఉండాలి కదా చేసేటటువంటి పూజకు. ఆ కారణం స్త్రీయై ఐశ్వర్య ప్రజా ఈప్సవ, భౌతికమైనటువంటి కోరికలను పొందటం కోసం. ఏమిటా భౌతికమైనటువంటి కోరికలు, స్త్రీయ అధికారము, ఐశ్వర్య ఐశ్వర్యము, ప్రజా సంతానము, అది సంతానము అంటే భౌతిక లాభాలు, ఇటువంటి లాభాలన్నింటినీ పొందాలనేటటువంటి కోరికతో ఏం చేస్తున్నారు, రజోగుణ తమోగుణ స్వభావం కలిగినటువంటి వారు అదే వర్గానికి చెందినటువంటి దేవతలను నిక్కముగా పూజిస్తున్నారు. అనగా ఐశ్వర్యము అధికారము సంతానమాది భౌతిక లాభములను పొందగోరు వారై, రజోగుణ తమోగుణ స్వభావములు కలవారు అదే వర్గమునకు చెందినవారైన పితృదేవతలను ఇతర జీవులను లోకపాలన చేసే దేవతలను నిక్కముగా పూజిస్తారు అని చెప్పారు. ఈ శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి ప్రారంభించాం. ఓ అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుక్తపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే
नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदनाय हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण रजस्तमः प्रकृतया समशील भजन्ति वै पितृ भूत प्रजेसादीन श्री ऐश्वर्य प्रजा ईप्सवः। ఐశ్వర్యము అధికారము సంతానం అది భౌతిక లాభములను పొందగారు వారే రజోగుణ తమోగుణ స్వభావములు కలవారు అదే వర్గమునకు చెందినటువంటి పితృదేవతలను ఇతర దేవత ఇతర జీవులను లోకపాలన చేసేటటువంటి దేవతలను నిక్కముగా పూజిస్తారు। భగవంతుని సేవను గూర్చినటువంటి చర్చ చేసిన తదుపరి భగవత్ తత్వమును వర్ణిస్తూ ఆ భగవత్ తత్వం నుండి అవతరించినటువంటి వివిధ రకములైనటువంటి దేవతా తత్వముల గురించి చర్చ జరుగుతుంది ఇక్కడ। ఆ దేవతా తత్వములను ఏ రీతిన ఏ భావము కలిగినటువంటి వారు ఆశ్రయిస్తారు అనేటటువంటి అద్భుతమైనటువంటి చర్చ 27వ శ్లోకంలో నైమిసారణ్య ఋషులకి సూత గోస్వామిపాదుల వారు వివరిస్తున్నారు। నైమిసారణ్య ఋషుల ద్వారా మన అందరికీ కూడా ఉపదేశిస్తున్నారు ఎటువంటి చేసేది అని చెప్పేటటువంటి వాడు ముక్కు ముక్కు చాలి అనేటటువంటి భావంతో ఉద్దేశంతో తత్వగుణ రూపములను అనగా విష్ణువును విష్ణు యొక్క ప్రధాన అంశములను తత్వములను ఆరాధిస్తారు పూజిస్తారు అని చెప్పారు కనుక ముక్తినిచ్చేటటువంటి వాడు ముకుందుడే అని అన్నారు। మరి ఇంతమంది దేవతలు ఎందుకు అంటే ఆ దేవతల యొక్క పూజల గురించి చెప్పుకొస్తున్నారు ఎందుకు అని అంటే ఈ భౌతిక ప్రకృతి త్రిగుణమయ్యి త్రిగుణమయ్యి అని చెప్పి పిలుస్తారు త్రిగుణమయ్యి గుణమయ్యి మూడు గుణాల యొక్క కలయిక ఈ భౌతిక ప్రకృతి తత్వ రజస్తమ ఇతి ప్రకృతి గుణాస్తై అని మూడు గుణముల యొక్క కలయిక ఈ భౌతిక ప్రకృతి సత్వగుణము రజోగుణము తమోగుణము ఇది వరకు తరగతుల్లో మనం చర్చించాం। అయితే ఈ మూడు గుణములను నియమించడానికి భగవంతుడు స్వయంగా తిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞ అంటూ కిరందటి శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం। తిత్యాదయే స్థితి సృష్టి లయ తిత్యాదయే స్థితిని ఆదిగా కలిగినటువంటి అనగా సృష్టి స్థితి లయం సృష్టి చేయటానికి పోషించటానికి లయం చెందించటానికి గాను భగవంతుడు స్వయంగా మూడు అవతారములను స్వీకరించాడు అవే గుణావతారములు అన్నారు। ఈ భౌతిక ప్రకృతిలో మూడు గుణములు ఉన్నాయి ఒక్కొక్క గుణముతో ఒక్కొక్క కార్యం చేస్తూ ఉన్నాడు। మొదటి గుణం సత్వగుణం
సత్వగుణంతో పోషణ చేస్తున్నాడు. దేనిని పోషిస్తున్నాడు? రజోగుణంతో చేసినటువంటి సృష్టిని, సృష్టి రజోగుణంతో జరిగినటువంటి సృష్టిని బ్రహ్మదేవునిగా సృష్టి అతను సృష్టి చేస్తుంది. తర్వాత బ్రహ్మదేవునిగా తాను చేసినటువంటి సృష్టిని అంతటిని విష్ణువుగా తాను పోషిస్తున్నాడు, సత్వగుణంతో వర్తిస్తుంది. ఇక తదుపరి సృష్టించినటువంటి పోషిస్తున్నటువంటి సమస్తాన్ని తిరిగి తన యందు తనలోనికి స్వీకరిస్తున్నాడు, అనగా లయం చెందించేటటువంటి ప్రక్రియను చేపట్టాడు శివునిగా. హరి విరించి హరేతి సంజ్ఞ అన్న ఇట్లా ముగ్గురుగా భావి మూడుగా తనను తాను విభజించుకున్నాడు. అయితే ఈ మూడు అవతారములు త్రేయాంసి తత్రకలు నృణాం శిహు అని చెప్పాను, అని చెప్పారు. త్రేయాంసి తత్రకలు ఈ మూడు అవతారములలో త్రేయాంసి శ్రేయం మానవులందరికీ శ్రేయస్సు కలిగేది విష్ణువు వల్ల మాత్రమే అని. ఏమిటా శ్రేయస్సు అని అంటే ఈ భౌతిక జగత్తు అనగా సత్వ రజస్తమో గుణములతో కూడినటువంటి ఈ జగత్తు నుండి ముక్తి ముక్తిని అందించేది విష్ణువు మాత్రమే, అందుచేత శ్రేయాంసి. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు ఒక వ్యక్తి జన్మ మృత్యు జరావ్యాధులను అనుభవించవలసినదే, కానీ విష్ణువును సమీపించటం వలన జన్మ మృత్యు జరావ్యాధుల నుండి ఉపశమనం లభ్యమవుతుంది. అందుచేత విష్ణువు సమస్త జనులకు శ్రేయస్సును కలిగించేటటువంటి వానిగా అభివర్ణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విష్ణువుని కానీ బ్రహ్మదేవుని కానీ శివుణ్ణి కానీ ఇక ఇతరత్ర దేవి దేవతలను కానీ ఎటువంటి వారు పూజిస్తారు అనేటటువంటి విషయాలను చెబుతూ ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి మొత్తాన్ని హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. అయితే ఇప్పుడు సత్వగుణం నందు రజోగుణం నందు తమోగుణం నందు వర్తించేటటువంటి మూడు రకములైనటువంటి గుణములకు సంబంధించినటువంటి స్వభావములు ఈ భౌతిక జగత్తు నందు ప్రకటమవుతూ ఉన్నాయి. అయితే ఇలా ప్రకటమయ్యేటటువంటి ఈ స్వభావాలకు సంబంధించి ఈ స్వభావాలకు సంబంధించినటువంటి వారిని ఈ స్వభావాలకు చెందినటువంటి వారే పూజిస్తారు అని చెబుతూ ఈరోజు శ్లోకంలో రజస్తమ ప్రకృతయ సమశీల భజంతివై అన్నారు. సమశీల అన్నారు అంటే అదే వర్గమునకు సంబంధించినటువంటి, అదే వర్గమున అంటే అదే గుణమునకు సంబంధించిన, అనగా సత్వగుణమునందు ఉన్నవారు సత్వగుణం చెందినటువంటి ఆరాధన చేస్తారు, రజోగుణం నందు ఉన్నటువంటి వారు రజోగుణము సంబంధించినటువంటి పూజలు చేస్తారు, తమోగుణంలో ఉండేటటువంటి వారు తమోగుణమునకు సంబంధించినటువంటి పూజ చేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. సమశీల భజంతి వై, నిశ్చయంగా వాళ్ళు ఆ గుణాలతో ఆ స్వభావాలతోనే పూజ చేస్తారు అని చెబుతూ వర్ణన మొదలైంది. ముఖ్యంగా సత్వగుణంలో వర్తించేటటువంటి వారని, రజోగుణంలో వర్తించేటటువంటి వారని, రజస్సు తమస్సులలో వర్తించేటటువంటి వారని, తమస్సులో వర్తించేటటువంటి వారని నాలుగు రకాలైనటువంటి వర్ణ వ్యవస్థను భగవంతుడు స్వయంగా సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో మూడు గుణాలతో కూడినటువంటిది ఈ జగత్తు. ఈ మూడు గుణాలతో కూడినటువంటి ఈ జగత్తులో మానవ సమూహం అంతటినీ కూడా
ఆధ్యాత్మిక చేతనకు తిరిగి తీసుకొని రావటం కోసం ఆ భగవంతుడే స్వయంగా చాతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగస మానవులు పెంపొందించుకున్నటువంటి గుణములను అనుసరించి వారు చేసేటటువంటి కర్మలను అనుసరించి నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమాలు విభజన చేయడం జరిగింది. అనగా వారు ఏ స్వభావాన్ని పెంపొందించుకున్నారో ఆ స్వభావాన్ని అనుసరించి వర్ణము, వారు చేసేటటువంటి కర్మలను అనుసరించి ఆశ్రమాలు అనేటటువంటివి విభజించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈరోజు ఆశ్రమ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోము. కేవలము స్వభావానికి సంబంధించి విభజింపబడినటువంటి వర్ణం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఎందుకనంటే ఈరోజు శ్లోకంలో ప్రకృతయ అనేటటువంటి శబ్దం ఉంది. ప్రకృతయ అనేటటువంటి శబ్దం స్వభావాన్ని తెలియజేస్తుంది. స్వభావం అనంటే గుణం. జనులు ఎటువంటి గుణాలను పెంపొందించుకుని ఉంటే అటువంటి గుణాలకు సంబంధించినటువంటి పూజలు చేస్తారు. అదే రీతిన అదే స్వభావంతో పూజిస్తారు. అందుకని నాలుగు రకాలైనటువంటి గుణాలు, ఆ గుణాలైన గుణాలకు సంబంధించి నాలుగు రకాలైనటువంటి వ్యవస్థ ఏమిటి? ఆ వ్యవస్థ మొట్టమొదటిది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు సత్వగుణానికి సత్వగుణంలో వర్తించేటటువంటి వారు. క్షత్రియులు రజోగుణంతో వర్తించేటటువంటి వారు. వైశ్యులు రజస్సు తమస్సులతో వర్తించేటటువంటి వారు. శూద్రులు తమోగుణంలో వర్తించేటటువంటి వారు. అందుచేత సత్వగుణములందు వర్తించేటటువంటి బ్రాహ్మణులు తత్వగుణ ప్రధాని అయినటువంటి విష్ణువు యొక్క ఆరాధన చేస్తారు. అనగా విష్ణువు ఆరాధన చేసేటటువంటి వారు మాత్రమే బ్రాహ్మణులుగా పేర్కొనటం జరుగుతుంది. ఇక్కడ విష్ణువుని ఆరాధించినటువంటి ఇతరత్ర ఉపాసన చేసేటటువంటి వారు మేము బ్రాహ్మణులు అని చెప్పుకుంటే వారు అబద్ధం చెబుతున్నారు అని చెప్పి మన క్రింద తరగతులు కూడా చెప్పుకున్నాం. అనగా బ్రాహ్మణులు విష్ణువును ఆరాధిస్తారు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమోన్నవారు. ఇక తదుపరి క్షత్రియులు. క్షత్రియులు రాజసికమైనటువంటి స్వభావాన్ని పెంపొందించుకున్నటువంటి వారు. అనగా పరిపాలన చెయ్యాలని, యుద్ధం చెయ్యాలని, అందరినీ రక్షించాలి అని చెప్పి ఒక తత్పరతను కలిగి ఉంటారు ఎవరు? క్షత్రియులు. కనుక ఇటువంటి క్షత్రియులు హృదయంలో అనేక రకాలైనటువంటి కోరికలను కూడా కలిగి ఉంటారు. కోరికలను కలిగి ఉండటం చేత రజోగుణం కలిగినటువంటి వారు రజో రాగాత్మికం విద్ధి. రజోగుణం వల్ల రాగం కూడా ఏర్పడుతుంది, అంటే బంధన కూడా ఏర్పడుతుంది. బంధన ఎందుకు వచ్చింది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణ సంపర్కం వల్ల కోరికలు ఉద్భవం. అనగా రజోగుణం నందు వర్తించేటటువంటి వానికి కోరిక ఉంటుంది. ఆ కోరిక లోభమునకు దారితీస్తుంది. ఆ కోరిక లోభమునకు దారితీసినప్పుడు అది తమోగుణంగా పరిణమిస్తుంది. మరి సత్వగుణం, సత్వగుణం నందు వర్తించేటటువంటి వారు జ్ఞానాన్ని కలిగి ఆ కలిగినటువంటి జ్ఞానంతో ఆనందాన్ని పొందుటకు అభిలషిస్తూ యత్నిస్తూ ఉంటారు. ఇది సత్వగుణానికి సంబంధించినటువంటి పరిమితి. కాబట్టి ఈరోజు శ్లోకంలో సత్వగుణం గురించి మనం మాట్లాడుకోము. ఎందుకు అని అంటే క్రిందటి తరగతులలో సత్వగుణానికి సంబంధించినటువంటి వివరణ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు మాత్రము రజస్సు తమస్సుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. తదా రజస్తమోభావ కామలోభ దయాశ్రయే అంటూ క్రిందటి శ్లోకాల్లో కూడా సూత గోస్వామిపాదుల వారు వివరించారు. రజస్సు తమస్సులలో వర్తించేటటువంటి వారి యొక్క ఫలములు ఏమిటి అని అంటే కామలోభం, కోరికలు, లోభం. మొట్టమొదటి హృదయం నందు ఒక కోరిక ఉదయిస్తుంది. ఉదయించినటువంటి కోరిక తీవ్రమైనటువంటి లోభమునకు దారితీస్తుంది. దారితీస్తే దానిని తమోగుణం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు క్షత్రియులు రజోగుణం నందు వర్తిస్తారు కనుక రజోగుణం నందు వర్తించేటటువంటి ఈ క్షత్రియులు హృదయం నందు కోరికలను కలిగి ఉంటారు. ఇక తదుపరి రజోగుణము తమోగుణములలో వర్తించేటటువంటి వైశ్యులు కూడా, అనగా కోరిక, కామము, లోభము రెంటిది కలిగినటువంటి వారు ఎవరు అని అంటే వైశ్యులు. కనుక వీరు కోరికలతో పాటుగా లోభాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక తదుపరి శూద్రులు.
తమోగుణం నందు వర్తించేటటువంటి వారు కనుక కేవలం లోభమును మాత్రమే కలిగి ఉంటారు. అయితే కామ లోభములతో కూడినటువంటి రజస్సు తమస్సులను గూర్చినటువంటి చర్చ ఈ రోజు శ్లోకంలో జరుగుతుంది. కామము లోభములతో కూడినటువంటి క్షత్రియ వైశ్య శూద్రులు చేసేటటువంటి ఆరాధన గురించి ఉపాసనల గురించి ఇక్కడ వర్ణన జరుగుతుంది. అంటే అనగా ఇక్కడ రాజర్షుల గురించి చర్చ జరగటం లేదు. తర్వాత భగవంతుని ఉపాసిస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి వర్ణానికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటూ అదే వర్ణంలో పనిచేస్తున్నప్పటికీ అదే వర్ణంలో ఉండేటటువంటి ఉన్నతుల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది అని అంటే సాధారణంగా భగవంతుని చేత ఇవ్వబడ్డటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి క్షత్రియ వైశ్య శూద్రుల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. భగవంతుణ్ణి ఉపాసించేటటువంటి వారి గురించి, భగవంతుని ఆరాధించేటటువంటి వారి గురించి చర్చ జరగటం లేదు. ఇక్కడ దేవతల్ని ఉపాసించేటటువంటి వారి గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. పితృదేవతలను ఉపాసించేటటువంటి వారి గురించి చర్చ జరుగుతుంది. ఈ భౌతిక జగత్తులో అధికారాన్ని సంపాదించాలని తమతో పాటు ఉండేటటువంటి జీవులను సేవించేటటువంటి వారి గురించి చర్చ జరుగుతుంది. ఇక సత్వగుణంలో ఉండేటటువంటి వారు జ్ఞానము కలిగి ఆ కలిగినటువంటి జ్ఞానంతో ఆనందాన్ని పొందేటటువంటి క్రమంలో అభ్యాసాన్ని చేపట్టి ఉంటారు కనుక వారు ముందు చూపును కలిగినటువంటి వారిగా మనం చెప్పుకోవచ్చు. అనగా వారు బ్రహ్మ సౌఖ్యం తనంతం అనంతమైనటువంటి ఆ బ్రహ్మ సౌఖ్యాన్ని పొందటం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు కనుక వారు ముందు చూపు కలిగినటువంటి వారిగా చెప్పుకోవచ్చు. ఇక తదుపరి సమయానికి అనుగుణంగా వ్యవహరించేటటువంటి వారు సమయానుకూలంగా వర్తించేటటువంటి వారు వీళ్ళు రజోగుణానికి సంబంధించినటువంటి ఆలస్యంగా వ్యవహరించేటటువంటి వారు అంటే ప్రతి విషయంలోనే ఆలస్యమే పూర్తిగా ప్రమాదానికి గురి అయ్యేంత వరకు కూడా మేల్కోలేనటువంటి పరిస్థితి ప్రాణాలు పోయేటటువంటి స్థితికి చేరుకున్నా కూడా కోలుకోలేనటువంటి స్థితి దీనిని ఆలస్యం అన్నారు. ఇటువంటి ఆలస్యం తమో గుణానికి సంబంధించినటువంటి ఇది ఎట్లాంటిది అని అంటే మనం ఎన్నో చిన్నప్పుడు చదువుకున్నాం ఇవన్నీ. దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అని మూడు చేపలు ఉన్నాయి. ఈ మూడు చేపలు ఒక పెద్ద కొలనులో నివసిస్తూ ఉన్నాయి. ఆ పెద్ద కొలనులో నివసిస్తూ ఉన్నప్పుడు ఎండాకాలము సమీపించింది, ఎండాకాలం ప్రవేశించింది. ఇప్పుడు ఎండాకాలం అంటే ఏమవుతుంది, చెరువులన్నీ ఎండిపోతూ ఉంటుంటాయి ఆ బాణుడి యొక్క తాపానికి. ఆ చెరువులన్నీ ఎండిపోతూ ఉంటుంటే ఈ దీర్ఘదర్శి అనేటటువంటి చేపకు ఒక ముందుగానే ఒక విషయం గ్రహించింది, దానికి ఒక విషయం అర్థమైంది. ఏమిటి అని అంటే ఈ సూర్యుని యొక్క తాపానికి ఈ చెరువు కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. కాబట్టి ఈ చెరువు ఎండిపోయే లోపే మనము ఒక పెద్ద సముద్రంలోకి వెళ్ళిపోతే మనకి ప్రాణాపాయం తప్పుతుంది అని చెప్పి తలిచి తన స్నేహితులైనటువంటి ప్రాప్తకాలజ్ఞుడికి దీర్ఘసూత్రుడికి వెళ్ళి చెప్తుంది. చెబితే ప్రాప్తకాలజ్ఞుడు విన్నాడు కానీ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ చెరువు చాలా పెద్దగా ఉంది కదా, ఇంత పెద్ద చెరువు ఎట్లా ఎండిపోతుందని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి వాదన చేస్తాడు. ఎందుకు అని అంటే రజోగుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, వాదన చేస్తాడు, వింటాడు, వాదిస్తాడు. ఇక తమో గుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అసలు వినడు,
ఇక వాదనకు అవకాశం లేదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే కూడా ఇక చెప్పింది చాలు అని చెప్పండి. నేను చేసేది మీరు నువ్వు చెప్పేది ఒప్పని నాకు తెలుసు, నేను చేసేది తప్పని నాకు తెలుసు, అయినా నేను తప్పుని చేయడానికే నా మనసు ప్రేరేపిస్తుంది అంటాడు. ఇంకా పరిణమిస్తే అయితే ఈ దీర్ఘ సూత్రుడు అస్సలు వినలేదు కూడా. వినకుండా మీరు ఏదో సమయం వ్యర్థం చేస్తున్నారు, ఇంత పెద్ద చెరువు ఎట్లా వెండిపోతుంది అనేటటువంటి భావంలో. అయితే ఈ దీర్ఘదర్శి మొట్టమొదటి చెప్పారు కదా చెరువు ఎండిపోతుంది అనేసంటే ఎవరు వినలేదు. వినకపోతే ఇంకా మీరు వినకపోతే వినకపోయారు అని చెప్పి దీర్ఘదర్శి ఏం చేశాడు, అనుకున్న ప్రకారం ఆ చెరువు నుండి కాలువను ఆశ్రయించి కాలువ ద్వారా సముద్రంలోకి ప్రవేశించాడు. చక్కగా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రం ఎండ సూర్యుని యొక్క తాపానికి ఎండిపోదు, చక్కగా స్వేచ్ఛగా సముద్రంలో విహరిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. అయితే దీర్ఘదర్శి చెప్పిన ప్రకారమే చెరువు ఎండిపోయింది. చెరువు రోజు రోజుకి ఎండిపోతుంది. ప్రాప్తకాలజ్ఞుడు అనిపించింది వెంటనే, అరే దీర్ఘదర్శి చెప్పింది నిజమే, చెరువు రోజు రోజుకి ఎండిపోతుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనము చెరువులో మనం సముద్రంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి చూశాడు. చూస్తే ఆ చెరువుకి సముద్రానికి అనుసంధానం అయ్యేటటువంటి కాలువ ఉంది చూడండి, ఆ కాలువ ఎండిపోయి ఉంది. అంటే ఈ సముద్రానికి చెరువుకి నడుము ఉండేటటువంటి కాలువ పూర్తిగా ఎండిపోయింది. అంటే మధ్యన ఉండేటటువంటి ఒక వంతెన తెగిపోయి ఉంది. ఇప్పుడు ఎట్లా సముద్రంలోకి ప్రవేశించగలుగుతాను అనేటటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో పడ్డటువంటి సమయంలో చెరువులు ఎండిపోతుంటుంటే జాలర్లు వస్తూ ఉంటుంది. అట్లా ఒక జాలర్ వచ్చేసాడు. వచ్చి లోపల ఉండేటటువంటి చేపలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేశాడు, యోచన చేస్తూ ఉన్నాడు ఏం చేయాలి ఏం చేయాలని. జాలారేమో వల వేస్తున్నాడు, చేపలన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎట్లా ఆ చేపలన్నింటినీ కూడా ఒక తాటికి గుచ్చుతున్నాడు. గుచ్చి ఆ గుచ్చినటువంటి తాటిని తన నడుముకు కట్టుకున్నాడు. చూసింది ప్రాప్తకాలజ్ఞుడు. చూసి వెంటనే ఎగిరి ఆ నడుముకున్నటువంటి తాటిని పట్టుకొని ఆ జాలారి సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఆ తాటిని విడిచి సముద్రంలోకి ప్రవేశించాడు. ఇట్లా ప్రాప్తకాలజ్ఞుడు కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఇక తదుపరి చివరిగా దీర్ఘసూత్రుడు ఉండిపోయాడు. సమయానుకూలతను ప్రదర్శించి సమయానికి అనుగుణంగా వ్యవహరించి తాను కోరుకున్న ప్రకారం సముద్రంలోకి ప్రవేశించేశాడు ప్రాప్తకాలజ్ఞుడు. కానీ చెప్పినటువంటి మాట వినటానికి సిద్ధంగా లేనటువంటి దీర్ఘసూత్రుడు వచ్చేటటువంటి ప్రమాదాన్ని గ్రహించినటువంటి దీర్ఘసూత్రుడు, ఆ ప్రమాదానికి తగినటువంటి రీతిలో వర్తించటం తెలియనటువంటి దీర్ఘసూత్రుడు, ఎల్లప్పుడూ ఆలస్యం చేసేటటువంటి దీర్ఘసూత్రుడు, తమోగుణం నందు వర్తించేటటువంటి దీర్ఘసూత్రుడు, ఏం చెయ్యాలో అర్థం కాక కొట్టుమిట్లాడుతుంది. అటువంటి సమయంలో ఒక జాలర్ వచ్చి ఆ దీర్ఘసూత్రుని పట్టుకొని తన బొట్టులో వేస్తుంది. అయిపోయింది ప్రమాద, ఆలస్య ప్రమాద, బుద్ధిహీనతతో వర్తిస్తారు. కానీ సత్వగుణం ఉండేటటువంటి వారు ముందు చూపుతో వర్తిస్తారు. ముందు చూపుతో వర్తించి ముక్తి, ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందవాలని అనేటటువంటి కోరికతో వీరు విష్ణువుని ఆరాధిస్తారు, కృష్ణుణ్ణి ఆరాధిస్తారు, కృష్ణుణ్ణి సమీపిస్తారు. ముక్తిరిత్వ అన్యదారూపం స్వరూపేణ వ్యవస్థితి, ఆ కృష్ణునికి భక్తి సేవను చేయటానికి సమాయక్తం అవుతారు. ఎవరు? సత్వగుణమునందు వర్తించేటటువంటి ముందు చూపు కలిగినటువంటి బ్రాహ్మణుడు. ఇక రజోగుణమునందు వర్తించేటటువంటి ప్రాప్తకాలజ్ఞుని వంటి వ్యక్తులంతా కూడా సమయానుకూలతను ప్రదర్శిస్తూ ఉంటుంటారు. సమయానికి తగినటువంటి ఉపాసన చేస్తూ వారు కావలసినటువంటి ఫలాలను పొందుతూ ఉంటుంటారు. క్షత్రియులు చేస్తూ ఉంటుంటారు. ఏదైనా ఒక రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసి దాని నుంచి ఉపశమనం పొందుతారు. సంతానం కలగలేదు అనుకోండి వారికి, ఒక యజ్ఞం చేస్తారు, సంతానాన్ని పొందుతారు. ఇట్లా అంటే వాళ్ళకి
కావలసినటువంటి ఫలాలను పొందటం కోసం వివిధ రకాలైనటువంటి రీతులలో యజ్ఞ నిర్వహణ చేసి వారు ఫలాలను పొందటం జరుగుతుంది. ఇక దీర్ఘసూత్రుడే లాంటి తమో గుణంలో వర్తించేటటువంటి ఎల్లప్పుడూ ఆలస్య అయినటువంటి సూత్రులు ఉన్నారు చూడండి, వీరు ఎప్పుడు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటటువంటి సంసార చక్రం నందే పరిభ్రమిస్తూ ఆహార నిద్ర భయం ఐదు నాలుగు అనేటటువంటి కార్యకలాపాల్లో నియుక్తం అయిపోతుంది. ధర్మ అర్థ కామ మోక్ష అని ఉన్నాయి చూడండి, వీటిలో మోక్షం గూర్చినటువంటి ఆలోచన విచారం చెయ్యరు. క్షత్రియులు వైశ్యులు వంటి వారు కొంత సమయం పాటు మోక్షం గురించిన విచారం చేసిన తిరిగి మరల అర్ధ కామ వంటి వాటికి లోనవుతూ ఉంటుంటారు. కానీ సూత్రులు మాత్రం తమోగుణం నందు వర్తించేటటువంటి మాత్రం వారు మాత్రం ఎల్లప్పుడూ ఆహార నిద్ర భయమైన కార్యక్రమాల్లోనే జీవితాన్ని గడిపేస్తూ జీవితం యొక్క ఉన్నతిని మర్చిపోతారు. ఇట్లా వర్తిస్తూ వీళ్ళు వ్యవహరిస్తారు. కనుక రజస్తమ ప్రకృతయ సమశీల భజంతి, రజోగుణమునందు తమోగుణమునందు వర్తించేటటువంటి వారు రజోగుణ తమోగుణ స్వభావాలను పెంపొందించుకున్నటువంటి వారు, సమశీలాహ రజోగుణముకు సంబంధించినటువంటి వారు రజోగుణపు ఆరాధనలు ఉన్నారు, తమోగుణాన్ని పెంపొందించుకున్నటువంటి వారు తమోగుణపు ఆరాధనలోను భజంతివై నిశ్చయంగా నిమగ్నం అయిపోతారు. ఇదే విషయాన్ని గీతాచార్యుడు యాంతి దేవ వ్రత దేవన్ పితృ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాది నోపిమాం, దేవతలను పూజించేటటువంటి వారు దేవతలను చేరుతారు, పితృన్ యాంతి పితృవ్రత పితృదేవతలను పూజించేటటువంటి వారు పితృదేవతలను చేరుతారు, భూతాని యాంతి భూతేజ్య భూత ప్రేతములను పూజించేటటువంటి వారు వాటి అందు జన్మిస్తారు. కానీ యాంతి మధ్యాది నోపిమ నన్ను పూజించేటటువంటి వారు నన్ను చేరుకుంటారు అని చెప్పాను. అయితే ఇక్కడ ఈరోజు శ్లోకంలో రజస్తమ ప్రకృతయ సమశీల భజంతివై, ఈరోజు శ్లోకంలో యాంతి మధ్యాది నోపిమం నన్ను పూజించేటటువంటి వారు నన్ను చేరుతారు అని కృష్ణుడు చెప్పాడు చూడండి, ఆ అంశం గురించి చర్చ జరగటం లేదు. మొట్టమొదట మూడు పాదాల్లో చెప్పినటువంటి అంశాల గురించి యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాన్ని యాంతి భూత్యజ్య ఈ మూడింటి గురించి, పితృ భూత ప్రజేసాదీన్ ఈ మూడు అంశాల గురించి చర్చ జరుగుతుంది. యాంతి దేవ దేవతలు పితృవ్రత పితృన్ యాంతి పితృవ్రత పితృదేవతల గురించి, భూతాని ఇతర జీవుల గురించి చర్చ జరుగుతుంది. వీరు ఏం చేస్తారు, పితృదేవతలను పూజిస్తారు లేదా ఇతర జీవుల్ని కూడా పూజిస్తారు, అంటే రాజకీయ నాయకుల్ని ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండేటటువంటి వారిని, తమ ఈ భౌతిక జగత్తులో తమ ఉన్నతిని కాపాడుకోవటం కోసం ఎవరో ఒక తమ వంటి జీవులనే ఆశ్రయిస్తారు. భూత ప్రజేసాదీన్ దేవతల్ని, తమ పూర్వీకులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, తదుపరి తమ వంటి వారిని అనగా తమతో పాటు జీవించేటటువంటి ఉన్నత అధికారంలో ఉండేటటువంటి వారిని, తదుపరి లోకాన్ని పాలన చేయడంలో నిమగ్నమైనటువంటి దేవతల్ని ముగ్గురిని పూజిస్తారు. ఆ దేవతలు ఎవరు, శివ బ్రహ్మ దుర్గ గణపతి సూర్యుడు వంటి ఇత్యాది దేవతలంతా కూడా. మరి దేనికోసం పూజిస్తారు వీళ్ళందరినీ, ఈ ఈప్సవహ అన్నారు చివరిలో. ఈప్సవహ అంటే వీళ్ళకి కోరికలు ఉన్నాయి, భౌతికమైనటువంటి కోరికలు అనేక ఉన్నాయి, అపరిమితమైనటువంటి కోరికలు. కోరికలు ఉండటం చేత ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం దేవతలను సమీపిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గీతాచార్యుడు చెబుతూ కామై స్థైస్త హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తమ్ తమ్ నియమమాస్తాయ ప్రకృత్యా నియత స్వయాహ అని చెప్పాను.
కామైస్తైస్తే హృతజ్ఞాన, విషయ కోరికలు హృదయం నందు ప్రవేశించినప్పుడు హృదయంలో ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం అపహరించబడుతుంది విషయ కోరికల చేత. కామైస్తైస్తే హృతజ్ఞాన, ఏమిటి ఆ జ్ఞానం? ఏ జ్ఞానం అపహరించబడింది? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, అహం బ్రహ్మస్మి అనేటటువంటి జ్ఞానం కప్పివేయబడుతుంది. నేను ఆత్మను, ఆత్మస్వరూపుడను, అయితే ఆత్మస్వరూపుడను, ఆత్మస్వరూపుడిగా భగవంతుని యొక్క అంశను, కాబట్టి భగవంతుని యొక్క అంశను కనుక భగవంతుని సేవ యందు నెలకొనాలి నేను, భగవంతుని సేవ చేయటమే నా యొక్క స్వీయ ధర్మం అయి ఉంది అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జీవేర స్వరూపహై నిత్య కృష్ణదాస, జీవుడు శాశ్వతంగా నిత్యంగా ఎల్లప్పుడూ కృష్ణుని యొక్క దాసుడు సేవకుడు అనేటటువంటి నిజ జ్ఞానం అపహరించబడుతుంది విషయ కోరికలు ప్రవేశించిన. కామైస్తైస్తే హృతజ్ఞాన, మరి అపహరించబడి ఏమవుతుంది? ప్రపద్యంతే అన్య దేవత, వివిధ రకాలైనటువంటి దేవతలను సమీపిస్తారు. సమీపించి తమ్ తమ్ నియమమాస్తాయ ప్రకృతియ నియత స్వయ, వారు పెంపొందించుకున్నటువంటి గుణాలను అనుసరించి వారు ఇత్యాది దేవతలను పూజలు చేస్తూ ఉంటుంటారు. రజోగుణం నందు వర్తించేటటువంటి వారు రజోగుణానికి సంబంధించినటువంటి ఉపాసనలు చేస్తారు. తమో గుణానికి చెందినటువంటి వారు తమో గుణ ఉపాసనలు చేస్తారు. రజస్సు తమస్సుల్లో వర్తించేటటువంటి వారు ఇరువురిని పూజ చేస్తారు. ఇట్లా హృదయం నందు విషయ కోరికలు ఎన్ని పెరిగితే అన్ని దేవతలు ఉపాసనలు పెరుగుతాయి. పిచ్చి అంత పీక్స్కి వెళ్ళిపోతుంది, అంత తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి పిచ్చిగా చేసేటటువంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో, అంటే అజ్ఞానంతో చేసేటటువంటి ఉపాసనలు, శాస్త్ర ప్రమాణం లేకుండా చేసేటటువంటి ఉపాసనలు, ప్రామాణికత లేకుండా చేసేటటువంటి ఉపాసనలు, అటువంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాసనలన్నీ కూడా అజ్ఞానంతోనూ కోరికలతోనూ కూడినటువంటి, కనుక రజోగుణంతోనూ తమో గుణంతో కూడినటువంటివి అని చెప్పుకొచ్చారు. ఇటువంటి కోరికలు ఉండటం చేత, ఈప్సవహ, ఇటువంటి కోరికలు ఉండటం చేత వీరు దేవతల్ని పితృ భూత ప్రజేసాదిన్, పితృదేవతలను, ఇతర జీవులను, లోకాన్ని పాలన చేసేటటువంటి దేవతలను పూజలు చేసుకున్నారు. దేనికోసం అని అంటే కోరికలు ఉన్నాయి. ఎటువంటి కోరికలు ఉన్నాయి? ఈ ప్రపంచంలో రెండు రకాల కోరికలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక కోరిక, రెండవది భౌతిక కోరిక. ఆధ్యాత్మిక కోరిక ఉన్నతిని అందిస్తుంది, భౌతిక కోరిక ఉన్నతిని సాధిస్తున్నామనేటటువంటి భ్రమలో పతనాన్ని చెందింపజేస్తుంది, పతనాన్ని కలిగిస్తుంది. ఈ భౌతికమైనటువంటి కోరికల గురించి ఈప్సవహ, ఈ భౌతికమైనటువంటి కోరికలతో దేవతల్ని సమీపిస్తారు. ఏమిటి ఆ భౌతికమైన కోరికలు? శ్రీయ, ఐశ్వర్య, ప్రజాహ అని చెప్పాను. శ్రీయ అధికారము, అధికారం కోసము, ఐశ్వర్య ఐశ్వర్యం కోసము, ప్రజాహ సంతానం వంటి, అంటే సంతానం ఆదిగా కలిగినటువంటి కోరికలను హృదయం నందు కలిగి ఉంటారు. శ్రీయ అన్నారు మొట్టమొదటి. శ్రీయ అని అంటే పేరు, అనగా ఈ ప్రపంచంలో మేము గొప్ప పేరును సంపాదించాలి, ప్రఖ్యాతలు సాధించాలి, ప్రతిష్టను సంపాదించుకోవాలి అనుకోవడం. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఒక గొప్ప అధికారాన్ని సంపాదించాలి అనుకోవడం. శ్రీయ అన్నారు దీన్ని. ఇక తదుపరి ఐశ్వర్యం, ఈ భౌతిక జగత్తులో అందరికంటే ధనవంతుడిగా నేను ఉంటాను, దానికోసం అహర్నిశలు పనిచేయాలి, దానికోసం నేను రకరకాలైనటువంటి పూజలు, రకరకాలైనటువంటి ఉపాసనలు కూడా చెయ్యాలి, వ్రతాలు, అనుష్ఠానాలు, ఏ విధంగా ఎక్కడ నాకు ధనం లభ్యమవుతుందంటే అక్కడే నా పూజ చేస్తాను.
ఈ భావాలు. ఇక తదుపరి ప్రజాహ, కొంతమందికి సంతానము మొట్టమొదట సమస్య ఏమిటి అని అంటే వివాహం కాదు. కొంతమందికి వివాహం అవ్వాలని చెప్పేసి కొంతమంది రకరకాలైనటువంటి పూజలు చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత సంతానం కలగాలి అని చెప్పి పూజలు చేయడం మొదలుపెట్టారు. అందుకని దీనిని ప్రజాహ అన్నారు. సంతానమాది భౌతిక ఫలాలు అని చెప్పాను. సంతానం ఆదిగా కలిగినటువంటి ఫలములు అంటే ఏమిటి? సంతానం కలగాలనుకోండి, మొట్టమొదట స్త్రీకి పురుషుడు అవసరం, పురుషునికి స్త్రీ అవసరం. ఈ ఇరువురి యొక్క కలయిక వలన మాత్రమే సంతానం కలుగుతుంది. ఈ సంతానం ఆదిగా కలిగినటువంటి అంశం ప్రజాహ. సంతానాది ఫలములను పొందాలి అని చెప్పి అనుకుంటారు. అనగా పేరు ప్రతిష్ట అధికారము, ధనము, అదేవిధంగా స్త్రీ సాంగత్యము, సంతానం వంటి అంశాలను పొందాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికల కోసం, ఈ భౌతికమైనటువంటి కోరికల కోసం దేవతల్ని పూజిస్తారు. పితృభూత ప్రజేసాదీన్, పితృదేవతల్ని, భూత ఇతర జీవుల్ని, అనగా ఈ సమాజంలో ఉన్నతికి చెందినటువంటి వారు ఎవరు? రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఇక ఇతరత్ర ప్రధానమంత్రి గారు. ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అధికారం లభ్యమవుతుందో వారి దగ్గరికి వెళ్ళడం, వాడికి సేవలు చేయడం, వారిని పూజించడం. ఇంకొంతమంది క్రీడారంగంలో కానీ స్థానం సంపాదించాలంటే ఆ క్రీడారంగంలో ఉన్నతులైనటువంటి వారిని సేవించడం మొదలు పెడతారు. వాళ్ళకు ఫోటోలు పెడతారు, విగ్రహాలు కడతారు. దీనిని ఏమన్నారు అని అంటే భూతాహ అని చెప్పాను. ఇక తదుపరి చివరిది ప్రజేసాదీన్ అన్నారు. ప్రజేసాదీన్ అని అంటే దేవతలు, లోకాన్ని పాలించేటటువంటి దేవతలు. ఈ దేవతలంతా కూడా ఎవరో భగవంతుని యొక్క నిత్య సేవకులు. ఈ నిత్య సేవకులైనటువంటి ఈ దేవతలను పూజించాలి అని చెప్పి అనుకుంటారు. ఇట్లా ఈ యొక్క పితృదేవతల్ని, తమతో పాటు ఉండేటటువంటి సమాజంలో వ్యవహరించేటటువంటి ఉన్నత అధికారుల్ని, చివరిగా లోకాన్ని పాలన చేసేటటువంటి దేవతల్ని పూజిస్తారు. శ్రీయ, ఐశ్వర్య, ప్రజాహ, ఈప్సవాహ. ఈ యొక్క పేరు ప్రతిష్ట, అధికారం వంటి, ధనం వంటి, సంతానమాది భౌతిక ఫలాలను పొందటం కోసం వీరు దేవతల్ని, పితృదేవతల్ని, ఇతర జీవుల్ని పూజించడం ప్రారంభం చేస్తారు, పూజిస్తారు అన్నారు. అయితే ఈ లాభాలన్నీ ఏమిటి? ఆధ్యాత్మిక లాభాలు అయితే కాదు, కేవలం భౌతికమైనటువంటి లాభాలే. ఈ భౌతికమైనటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్కాలికమైనటువంటివి. క్రిందటి తరగతుల్లో కూడా మనం చెప్పుకున్నాం, తాత్కాలికమైనటువంటివి అనంటే శాశ్వతంగా ఉండవు ఇవి. ఎట్లా శాశ్వతంగా ఉండవు అనంటే అంతవత్తు ఫలం తేషం తద్యత్వల్ప మేధస్సాం అన్నారు. అల్పమైనటువంటి మేధస్సు కలిగినటువంటి జనులు మాత్రమే మూర్ఖంగా ఏం చేస్తారు? తుచ్చమైనటువంటి, అల్పమైనటువంటి, తాత్కాలికములైనట్టు భౌతికమైనటువంటి ఫలముల యందు అనురక్తిని పెంచుకుంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. రజోగుణం నందు, తమోగుణం నందు వర్తించేటటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే శ్రీయ, ఐశ్వర్య, ప్రజాహ, అధికారం కోసం, ధనం కోసం, స్త్రీ సాంగత్యం కోసం, సంతానం వంటి భౌతిక లాభాలను పొందాలని చెప్పి వీరు పితృదేవతల్ని, దేవతల్ని, ఇతర జీవుల్ని పూజించడం ప్రారంభం చేస్తారు. పూజిస్తూ ఆ పూజల్లో నెలకొంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్యాన్ని సంపాదించాలి. ఆరోగ్యాన్ని సంపాదించాలని అంటే సూర్యుడిని పూజించమని చెప్తున్నాయి మనకి వేదాలు. ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం సూర్యుడిని పూజించటం, ఇక యోగ్యుడైనటువంటి భర్తను పొందడం కోసం స్త్రీ శివుణ్ణి పూజించటం, అందమైనటువంటి భార్యను పొందడం కోసం ఉమాదేవిని పూజించటం, వీర్యశక్తిని పొందడం కోసం ఇంద్రుణ్ణి పూజించటం, ఈ భౌతిక జగత్తులో కీర్తిని సంపాదించడం కోసం, అధికారాన్ని సంపాదించడం కోసం దుర్గాదేవిని ఉపాసించడం, జీవితంలో ఎదురయ్యేటటువంటి విఘ్నాలను తొలగించుకోవడం కోసం గణపతిని పూజించటం, తర్వాత ఒక వ్యక్తి దేహాన్ని పొందిన తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని అంశాలు ఉన్నాయి,
ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిగి ఉన్నాడు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలని చక్కగా పనిచేయటం కోసం దిగ్దేవతల్ని, సూర్యుడు, వరుడు, ఆ అశ్విని దేవతలు, వాయుదేవుడు వంటి వారిని పూజించాలని చెప్పి చెబుతున్నాయి. తర్వాత కర్మేంద్రియాలని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అగ్ని, ఇంద్ర, మిత్ర, ప్రజాపతి వంటి దేవతలను పూజించమని చెప్పి మనకి వేదాలు ఉపదేశం చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ విధంగా ఆరోగ్యాన్ని పొందడం కోసమేమో సూర్యుడిని, యోగ్యుడైనటువంటి భర్తను పొందడం కోసమేమో శివుణ్ణి, ఇట్లా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు వంటి వాటిని అన్నింటినీ రక్షించుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, సమాజంలో కీర్తిని ప్రతిష్టను మనం చేసేటటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలను తొలగించుకోవటం కోసం వివిధ రకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఉపాసన, దేవతల యొక్క ఉపాసన ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భగవద్గీతలో గీతాచార్యుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతాడు. ఏమంటున్నాడు అంటే, దుఃఖాలయం అశాశ్వతం, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అన్న, పైగా ఇది అశాశ్వతం అన్న. ఇప్పుడు అశాశ్వతమైనటువంటి ఈ జగత్తులో పొందేటటువంటి ప్రతిదీ కూడా అశాశ్వతమే కానీ శాశ్వతం ఎందుకు అవుతుంది? ఇప్పుడు బుద్ధిమంతుడు శాశ్వతమైనటువంటి ఫలాన్ని పొందాలనుకుంటాడు, బుద్ధిహీనుడు అశాశ్వతమైనటువంటి ఫలాలను పొందాలనుకుంటాడు. ఈ భౌతిక జగత్తులో వీటిని అన్నింటినీ కోరుకునేటటువంటి వారు బుద్ధిమంతుల, బుద్ధిహీనుల అనేటటువంటిది నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమై. ఈ భౌతిక జగత్తులో మనం కోరుకునేటటువంటి ఫలములన్నీ కూడా బుద్ధిహీనతతో కూడినటువంటివి, బుద్ధి కుశలతతో కూడినటువంటివి కావు. బుద్ధి కుశలతతో కూడినటువంటివి ఏమైనా ఉన్నాయి అనంటే, అవి భౌతిక క్లేశముల నుండి మనల్ని ఆవలకు నడిపించేవి అయి ఉండాలి. భౌతిక క్లేశములు అంటే మూడు, ఆది దైవిక, ఆది ఆత్మిక, ఆది భౌతికమైనటువంటి క్లేశములు. ఇప్పుడు వివిధ రకాలైనటువంటి దేవతలను ఉపాసించి ఆ దేవతల వలన పొందేటటువంటి ఫలములు అంతవత్తు ఫలం తేషం తద్యత్వలకు మేధస్వం అన్నారు. అల్పమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, దీర్ఘకాలం అయితే ఉండవు. అందం కావాలని మీరు పూజ చేశారు, మీకు పూజించిన ప్రకారం అందం వచ్చింది, వచ్చిన తర్వాత అదేం నిలబడదు కదా. సంపాదన కావాలని పూజ చేశారు, సంపాదన వచ్చింది, అదేమి నిలబడదు కదా, శాశ్వతంగా ఉండిపోదు కదా. ఉద్యోగం కావాలన్నారు, ఆ ఉద్యోగం వచ్చింది, అది శాశ్వతంగా ఉండిపోదు కదా, రిటైర్మెంట్ అవుతుంది కదా, ఊడిపోవచ్చు కదా ఎప్పుడైనా అది. అంటే ఇట్లా ఏమిటి, తాత్కాలికమైనటువంటి వాటిని పొందటం వల్ల భౌతికమైనటువంటి క్లేశాలు ఏవి తొలగవు. ఆది దైవిక క్లేశం ఉండనే ఉంది, సునామీలు, వరదలు, భూకంపాలు, వరదలు ఇట్లాంటి వాటి నుంచి విముక్తి మనకైతే దొరకదు. ఆది భౌతిక క్లేశం జీవుల వల్ల వచ్చేటటువంటివి, మనుషుల వల్ల కలిగేటటువంటివి, మాట వలన, చేత వలన, ప్రవర్తన వలన మనకి దుఃఖం వస్తుంది, అది కూడా తొలగదు. ఆది ఆత్మిక క్లేశం శరీరం నుండి మనస్సు నుండి, శరీరానికి అనేక రకాలైనటువంటి రోగాలు, దాని నుండి మనకేం ఉపశమనం లేదు. ఇక తదుపరి మనస్సు ఎప్పుడు కలత చెందే ఉంటుంది. మనసుకి ఎప్పుడు రోగం ఉంటుంది, దీన్ని రుద్రోగం అన్నారు. ఈ రుద్రోగం నుండి కూడా మనకేమి విముక్తి ఏమి దొరకదు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆత్మికమైనటువంటి క్లేశాలు అనేటటువంటివి మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు భౌతికమైనటువంటి ఫలములు పొంది ఫలం ఏమిటి, ఉపయోగం ఏమిటి? భౌతికమైనటువంటి ఫలములు క్లేశములను తొలగించవు. బుద్ధిమంతుడు క్లేశములను తొలగించేటటువంటి ఆధ్యాత్మిక ఫలముల యందు అనురక్తిని పెంచుకుంటాడు. బుద్ధిహీనులు మాత్రమే, రజోగుణ తమోగుణములలో వర్తించేటటువంటి వారు మాత్రమే తాత్కాలికములైనటువంటి, అల్పములైనటువంటి భౌతిక లాభముల వెంట, అనగా పేరు, ప్రతిష్ట, అధికారముల కోసం, ధనం కోసం, సంతానము, స్త్రీ సాంగత్యం వంటి వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటుంటారు, పరుగులు పెడుతూ ఉంటుంటారు, గాడిదల్లా కష్టపడుతూ ఉంటుంటారు. జీవితం యొక్క ఉన్నతి వాళ్ళకి తెలియదు కాబట్టి వీటి కోసం
తపించేటటువంటి వారు మూర్ఖులు. బుద్ధిమంతులు మాత్రం గీతాచార్యుడు చెప్పినట్లు వర్తిస్తాడు, గీతాచార్యుడు చెప్పినట్లు ప్రవర్తిస్తాడు. ఏం చెప్పాడు గీతాచార్యుడు? యో యో యాం యాం తనుం భక్త్య శ్రద్ధయార్చితమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధ మామేవ విదదామ్యహం. ఎవరైనా ఒక వ్యక్తి తన గుణాన్ని అనుసరించి ఒక దేవతను పూజించాలి అని చెప్పు అనుకున్నాడు అనుకోగానే అతనికి ఆ దేవత యందు విశ్వాసాన్ని రెట్టింపు చేసి ఆ విశ్వాసానికి తగినటువంటి ఫలమును కూడా ఇచ్చేది తామేవ విదదామ్యహం, విదదామి అహం. ఆ ఇచ్చే ఫలం ఆ దేవతల ద్వారా ఫలాలు ఇచ్చేది కూడా నేనే అని చెబుతున్నాడు కృష్ణుడు. ఒక వ్యక్తి ఒక దేవతను పూజించడానికి సిద్ధపడగానే ఆ దేవత యందు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది నేనే, ఆ నమ్మకాన్ని పెంచి ఆ దేవతల ద్వారా వారికి ఫలాలనిచ్చేది కూడా నేనే అని చెబుతున్నాడు కృష్ణుడు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మనం కృష్ణుడి నుండే ఫలములు పొందుతున్నాం దేవతలను పూజించినప్పటికీ అనేది బుద్ధిమంతుడు అర్థం చేసుకుంటాడు, బుద్ధిహీనుడు అర్థం చేసుకోడు, వ్యత్యాసం చూస్తాడు. వ్యత్యాసం చూస్తూ ఏమంటాడు అని అంటే, దేవతలు ఉన్నారు కదా అందరూ ఒకటే, అన్నీ ఒకటే, అన్నీ ఒకటే ఎలాగవుతాయి చెప్పండి. ఇప్పుడు మీరు బొంబాయి నుంచి తిరుపతి వెళ్ళాలనుకోండి, తిరుపతికి టికెట్ కొనుక్కోవాలి, ఢిల్లీకి టికెట్ కొనుక్కున్నారు, ఢిల్లీకి టికెట్ కొనుక్కొని తిరుపతికి వెళ్ళగలరా చెప్పండి? టికెట్ అన్నీ ఒకటే కదా, అంతా పేపరే, ఒక కార్డు ముక్కిస్తారు లేదంటే ఒక పేపర్ ముక్క కట్ చేసి ప్రింటింగ్ వేసిస్తారు, అది పేపర్ ఇది పేపరే. కానీ గమ్యస్థానం మాత్రం అనుకున్న ప్రకారం వెళ్ళలేదు. అందువలన అన్నీ ఒకటి కాదు, అన్నీ ఒక్కటే అనేటటువంటి వ్యక్తులు తమ యొక్క భావాల్ని మార్చుకోవాలి, అభిప్రాయాల్ని మార్చుకోవాలి. అన్నీ ఒకటే అనేటటువంటి వారు మూర్ఖులు మాత్రమే, అజ్ఞానులు మాత్రమే. అజ్ఞానంతోనే అన్నీ ఒకటే అని అంటారు. అన్నీ ఒకటే ఎట్లవుతాయి? అన్నీ ఎప్పటికీ ఒకటి కావు. దేవతల యొక్క ఆరాధన వేరు, దేవాది దేవుడి యొక్క ఆరాధన వేరు. దేవతలకు చేసేది ఉపాసన, దేవాది దేవునికి చేసేది ఆరాధన. ఉపాసన వలన భౌతికమైనటువంటి ఫలములు లభ్యమవుతాయి, ఆరాధన వలన ఆధ్యాత్మికమైనటువంటి ఫలం దొరుకుతుంది, శాశ్వతమైనటువంటి ఫలం దొరుకుతుంది. భౌతికమైనటువంటి ఫలాలు అశాశ్వతమైనటువంటివి, జన్మ మృత్యు జరా వ్యాధులలో మనల్ని నింపివేసేటటువంటివి, ముంచి వేసేటటువంటివి, ఆది దైవిక ఆది ఆత్మిక క్లేశములకు గురి చేసేటటువంటివే, గుణ ప్రభావానికి గురి చేసేటటువంటివే. కానీ వీటన్నింటికి అతీతమైనటువంటిది ఆధ్యాత్మిక ఫలం. ఆ ఆధ్యాత్మిక ఫలాన్ని దేవాది దేవుని యొక్క ఆరాధన మాత్రమే మనకి అందిస్తుంది అనేటటువంటి విషయాన్ని బుద్ధిమంతులు గ్రహిస్తారు. గ్రహించి దేవతల్ని పూజించినప్పటికీ దేవతల యొక్క పూజల వలన పొందేటటువంటి ఫలాలు ఏవైతున్నాయో ఆ ఫలాలు కూడా భగవంతుడు కృష్ణుడే ఇస్తున్నాడు. కాబట్టి నేనెందుకు దేవతలను పూజించాలి, కృష్ణుడినే పూజించాలి కదా అని అనుకుంటాడు, అని భావిస్తాడు, అని తలుస్తాడు. ఎవరు? బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి, సత్వగుణమునందు వర్తించే వ్యక్తి. రజోగుణ తమో గుణాల్లో వర్తించే వ్యక్తి ఈరోజు శ్లోకంలో చెప్పినట్టుగా పితృభూత ప్రజేసాదీన్ శ్రీ ఐశ్వర్య ప్రజా ఈప్సవః, ఈ ఫలాల కోసం, ఐశ్వర్య అధికారం కోసం, ఐశ్వర్యం కోసం, సంతానమాది భౌతిక ఫలాలను పొందటం కోసం దేవతల్ని, పితృదేవతల్ని, ఇతర జీవుల్ని పూజ చేస్తుంటారు. కానీ బుద్ధిమంతుడు మాత్రం ఆ సమస్తము భగవంతుడు కృష్ణుడే ఒసుగుతున్నాడు కనుక నేను ఆ సమస్తాన్ని ఒసిగేటటువంటి భగవంతుడికే సేవ చేస్తా, ఆ సమస్తాన్ని ఒసిగేటటువంటి ఆ కృష్ణుని యొక్క ఆరాధనలోనే నేను నిమగ్నం అవుతా అని చెప్పి తలచి అతడు కుంతీదేవిలాగా ప్రార్థిస్తాడు. జన్మైశ్వర్య శ్రుత శ్రీభి ఏదమాన పుమానయు నైవార్హతి దాతుం వైక్వాం అకించన గోచర.
బుద్ధిహీనులు జన్మ ఐశ్వర్య శుత శ్రీభిహి వీటి వెనకతలు పరుగులు పెడుతూ ఉంటుంటారు. జన్మ ఉన్నతమైనటువంటి జన్మ నేను పొందాను, ఏమిటి మాది ఎంత గొప్ప, మాది గ్రేట్ 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 ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అంటుంటారు కొంతమంది. అంటే పుట్టినటువంటి కుటుంబం వలన కూడా గర్వం వస్తుంది. గర్వం వలన భగవంతుని సమీపించలేము. ఐశ్వర్య ధన ధనికులైనటువంటి ఇళ్లలో జన్మ తీసుకున్నాం. జన్మ తీసుకుంటే వచ్చినటువంటి కలిగినటువంటి ధనం వల్ల గర్వం వస్తుంది. రకరకాలైనటువంటి ఇంద్రియ భోగాల్లో నిమగ్నం అవ్వాలనిపిస్తుంది. ఇక భగవంతుని ఎట్లా సమీపిస్తాం? జన్మ ఐశ్వర్య శ్రుత చక్కటి పాండిత్య పటిమ, చక్కటి పాండిత్యం. ఆ పాండిత్యం జ్ఞానం ఎక్కువైతే కూడా గర్వం వస్తుంది. ఎందుకు? అన్నీ నాకు తెలుసు. ఈ జ్ఞానం, ఈ గర్వం ఎప్పుడు వచ్చిందో జ్ఞానం వలన. అప్పుడు భగవంతుణ్ణి సమీపించేటటువంటి అవకాశాలు కోల్పోతాం. భగవంతుని తత్వం గురించి మాట్లాడినా ఆ భగవత్ తత్వానికి దూరంగా ఉన్నట్టే. ఎందుకు? కలిగినటువంటి జ్ఞానం వలన హృదయం నందు గర్వం ప్రకాశించింది కనుక. ఆ ప్రకాశించినటువంటి ఆ గర్వం వలన భగవంతుని యొక్క సమీపానికి దూరం అయిపోతాం. జన్మ ఐశ్వర్య శ్రుత తదుపరి శ్రీ అందం యశస్సు ఇట్లాంటి అంశాలు. అందంగా మీరు అందంగా ఉన్నాం మిస్టర్ ఇండియా మిస్ ఇండియా అనుకో, లేదు మిస్టర్ వరల్డ్ మిస్టర్ మిస్ మిస్టర్ మిస్ వరల్డ్. ఇప్పుడు వినయం ఉంటుందా ఎక్కడైనా హృదయంలో? నమ్రత కనిపిస్తుందా? ప్రపంచానికి నేను అందగత్తెను, ప్రపంచంలోనే అందగాడి నేను అనేటటువంటి గర్వం. ఈ గర్వం వలన భగవంతుని సమీపం. ఎందరెందరో వ్యక్తుల్ని సమీపించగలుగుతాం కానీ భగవంతుని సమీపించలేం. అందువలన జన్మ ఐశ్వర్యశ్రుత శ్రీభి ఏదమానాపమానయో, మానవులకు ఇవి నిన్ను చేరుకోవటానికి నిన్ను సమీపించడానికి ఆటంకములు. నైవార్హతి దాతువై, ఈ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా ఉన్నతమైనటువంటి జన్మ, అందము, పాండిత్యము, సంపద, ఇవన్నీ కూడా నిన్ను ప్రాప్తింపజేయవు. నీవు ప్రాప్తించాలంటే త్వాం అకించన గోచర, ఏ విధమైనటువంటి భౌతిక కోరికలు హృదయమునందు లేకుండా ఉన్నటువంటి వారికి నీవు గోచరిస్తావు. భౌతికమైనటువంటి లాలస కలిగినటువంటి వారు దేవతలను సమీపిస్తారు, ఆధ్యాత్మిక లాలస కలిగినటువంటి వారు నిన్ను సమీపిస్తారు స్వామి అంటూ కుంతీదేవి చేసిన రీతిన ప్రార్థిస్తారు బుద్ధిమంతులైన వారు. బుద్ధిహీనులు మాత్రమే రజస్సు తమస్సులలో జీవిస్తూ శ్రీయ ఐశ్వర్య ప్రజా ఈప్సవ ఇటువంటి కోరికలు, భౌతికమైనటువంటి కోరికల వెంట పరుగులు పెడుతూ ఉంటారు. బుద్ధిమంతులు ఈ విధంగా ప్రార్థిస్తూ దేవతలను పూజించటం అనేటటువంటి కైతవ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని త్యజించి భాగవత ధర్మాన్ని అనుసరిస్తారు. ఏమిటి ఆ భాగవత ధర్మం? ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం శతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహామునికృతే కింబా పరైరీశ్వర సద్యో హృద్య వరుద్యతే అత్ర కృతివి శుశ్రూషువి తక్షణాత్ అని చెప్పన్నారు. మొట్టమొదట్లోనే భాగవతం ప్రారంభంలోనే కైతవ ధర్మాలను తొలగించడం జరిగింది. కైతవ ధర్మం ఏమిటి? భగవంతుని సమీపించటానికి ఆటంకములైన ప్రతిదీ కైతవ ధర్మమే. ధర్మము అనేటటువంటిది
స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎవరి స్వభావాన్ని తెలియజేస్తుంది? జీవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. జీవుని యొక్క స్వభావం ఏమిటి? కృష్ణుని అయిని సేవించటం, జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్. ఆ స్వభావం అయినటువంటి ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, మర్చిపోయేలాగా దేవతల ఉపాసన చేసినప్పుడు అది కైతవ ధర్మము కాక ఇంకేమవుతుంది? అందుచేతనే ఇటువంటి కైతవ ధర్మమును విడిచిపెట్టి భాగవత ధర్మమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ కృష్ణుణ్ణే సమీపిస్తాడు, కృష్ణుణ్ణే అర్చిస్తాడు. అటువంటి భక్తుడు చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా నదనం నజనం నసుందరిం కవితాం వా జగదీశకామయే మమ జన్మని జన్మనీశ్వరి భవత భక్తిర అహైతుకి తొయి అని ప్రార్థిస్తాడు. దేవతల వెంట పరుగులు పెట్టేటటువంటి వాడు ధనం దేహి, పుత్రం దేహి, జనం దేహి, ఆ దేహి, ఈ దేహి అంటూ పరుగులు పెడుతుంటుంటాడు. భగవంతుడి వెనకాతలు పరుగులు పెట్టే భక్తుడు నదనం అంటాడు. దేవతల వెంట పరుగులు పెట్టేవాడు నా ధనం అంటాడు. చూడండి, నదనం నా ధనం, నదనం నజనం నసుందరిం కవితాంబా జగదీశ కామయే అంటాడు. దేవతల వెంట పరుగులు పెట్టేటటువంటి భౌతిక అభిలాష కలిగినటువంటి వ్యక్తి, రజస్తమస్సులలో ప్రవర్తించే వ్యక్తి నా ధనం నా జనం నా కవితాంబా జగదీశ కామయే అంటాడు. అన్ని నాకు కావాలి, జనం కావాలి, ధనం కావాలి, సుందరమైనటువంటి స్త్రీలు కావాలి, కవితా శక్తి కావాలి, అన్నీ కావాలి. కానీ భగవంతుని వెంట ఆధ్యాత్మిక లాభం పొందటం కోసం పరుగులు పెట్టేటటువంటి భక్తుడు నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులైనటువంటి స్త్రీలు వద్దు, కవిత శక్తి కూడా నాకు వద్దు, నేను వేటిని కాంక్షించట్లేదు, జగదీశ కామయ్య వేటిని కోరుకోవటం లేదు ఓ జగదీశ. మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిర అహైతుకి త్వయి. జన్మ జన్మలకి ఈ భవసాగరం నుంచి దాటించేటటువంటి ఉద్ధరించేటటువంటి నిశ్చలమైనటువంటి అకళంకమైనటువంటి నీ యొక్క భక్తిని మాత్రం నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తాడు. ఇది భక్తుని యొక్క ఉన్నతి. కులశేఖరుడు ప్రార్థించినట్టు ప్రార్థిస్తాడు భక్తుడు. ఎట్లా ప్రార్థిస్తాడు? నాస్తా ధర్మే నవసుని చయే నైవ కామోపభోగే యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి తత్పాదాంబోరుహు యుగగత నిశ్చల భక్తిరస్సు. నిశ్చల భక్తిరస్సు. కులశేఖర మహారాజు ఆయన గొప్ప రాజు అయినప్పటికీ సమస్తాన్ని త్యజించాడు. సమస్తాన్ని త్యజించి ఆయన అంటున్నాడు, నాస్తా ధర్మే నవసుని చేయే, నేను ధర్మాన్ని పొందాలని కానీ, సుందరులైనటువంటి స్త్రీలను పొందాలని కానీ, స్వర్గ సుఖాలను పొందాలని కానీ, వేల సంఖ్యలో రకరకాలైనటువంటి గౌరవాలని అనుయాలని పొందాలని కానీ నాకు కోరిక లేదు. అవన్నీ యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, పూర్వజన్మ కర్మానుసారం నా జీవితంలో రావలసినటువంటి సుఖదుఖాలు అన్నీ నాకు వస్తూ పోతూ ఉంటుంటాయి. దానికోసం నాకు ఆలోచన ఏమీ లేదు, దానికోసం నేను ఏ విధంగానే ప్రయాస చెయ్యను. పూర్వజన్మ కర్మానుసారం కష్టం రావాలంటే నా జీవితంలో కష్టం వస్తుంది, సుఖం రావాలని ఉంటే సుఖం వస్తుంది. నేను ఎంత కష్టం రాకూడదని ప్రయత్నించినా, ఎన్ని సుఖాలు రావాలని ప్రయత్నించినా, సుఖం కోసం ప్రయత్నించినప్పుడు కష్టం రాకుండా ఉండదు. కష్టం రాకూడదని నేను అడ్డు పెట్టినప్పుడు సుఖాలు నా జీవితంలోకి రాకుండా ఉండదు. అంటే సుఖాలు దుఃఖాలు అనేటటువంటివి పూర్వజన్మ కర్మానురూపం, పూర్వజన్మ కర్మానుసారం ఈ సుఖ దుఃఖాలు నా జీవితంలోకి వచ్చిపోతూ ఉంటుంటాయి. కానీ రానటువంటిది, కలగనటువంటిది నీ భక్తి స్వామి, నీ యొక్క పాదపద్మముల చెంత నిశ్చలమైనటువంటి భక్తి ఉంది కదా, ఆ భక్తి దొరకదు.
ఆ భక్తి నాకు కావాలి. ఏ తత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి, జన్మ జన్మలకి నా యొక్క కోరిక ఏమిటి అంటే, త్వత్ పాదాంబోరుహు యుగగత నిశ్చల భక్తిరస్తు, నీ పాద పద్మాల చెంత నిశ్చలమైనటువంటి భక్తి నాకు కలిగేటట్లు నన్ను ఆశీర్వదించు, ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను అంటాడు భక్తుడు. ఎందుకు భక్తుడు రజస్సు తమస్సు సత్వగుణమునకు ఆవల వర్తిస్తాడు, రజస్తమస్సుల్లో జీవించడు. రజస్తమస్సుల్లో జీవించేటటువంటి జనులు ఏం చేస్తారు, రజస్తమ ప్రకృతయ సమశీల భజంతివై పితృభూత ప్రజేశాదిన్ శ్రీయైశ్వర్య ప్రజా ఈప్సవః. రజస్సు తమస్సులో వర్తించేటటువంటి జనులు ఏం చేస్తారు, రజోగుణ తమోగుణకు ఆరాధనలు చేపట్టి పితృదేవతల్ని ఇతర జీవుల్ని లోకాన్ని పాలన చేసేటటువంటి దేవతల్ని పూజిస్తారు. దేనికోసం, భౌతికమైనటువంటి లాభాల కోసం, అధికారం కోసం, ధనం కోసం, పుత్రుల కోసం, స్త్రీల కోసం, పురుషుల కోసం, రకరకాలైనటువంటి కామనాలు, ఈ కామనాల కోసం చేస్తారు. కానీ భక్తుడికి ఈ కోరికలు ఉండవు. భక్తుడికి ఉండేటటువంటి ఏకైక కోరిక ఏమిటి అని అంటే, కృష్ణుని యొక్క సేవ, కృష్ణుని యొక్క ప్రసన్నత, కృష్ణుని యొక్క సంతృప్తి. దీనికోసమే భక్తుడు జీవిస్తాడు. అటువంటి భక్తుడి యొక్క స్వభావం రజస్సు తమస్సుల్లో జీవించేటటువంటి వారి హృదయాల్లో ప్రకటం కాదు. ఈ రజస్సు తమస్సుల్లో జీవించేటటువంటి జనుల యొక్క హృదయాల్లో కోరికలు ఉంటాయి, భౌతికమైన కోరిక. ఆ భౌతికమైన కోరికలను తీర్చుకోవడం కోసం, నెరవేర్చుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి వారి గుణాలను అనుసరించి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి అధమమైనటువంటి భౌతికమైనటువంటి లాభం కోసం పనిచేసేటటువంటి వారు మూర్ఖులు, అనగా రజస్తమస్సులలో జీవించేటటువంటి వారు. ఈ రజస్తమస్సుల్లో జీవించేటటువంటి మూర్ఖులైనటువంటి జనులకి మానవ జీవితం యొక్క విలువ తెలియదు. మానవ జీవితం యొక్క విలువ ఉన్నతి తెలియనటువంటి కారణం చేతనే భౌతికమైనటువంటి, తుచ్చమైనటువంటి, శాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటి లాభాల కోసం పరుగులు పెడుతూ ఉన్నారు. వాటిని తమ జీవితాల్లో పొందాలని చెప్పి పరితపిస్తూ పితృదేవతలను, ఇతర దేవతలను, దేవతలను ఐశ్వర్యం కోసం, అధికారం కోసం, సంతానం కోసం, ఇత్యాది లాభాల కోసం, భౌతికమైనటువంటి లాభాల కోసం పూజిస్తున్నారు. రజస్తమ ప్రకృతయ సమశీల భజంతివై పితృ భూత ప్రజేశాది శ్రీయైశ్వర్య ప్రజా ఈప్సవః అంటూ నైమిషారణ్య ఋషులకు శ్రీల సూత గోస్వామిపాదుల వారు రజస్తమస్సులో వర్తించేటటువంటి వారు దేవతల్ని తమ యొక్క భౌతిక కోరికలను నెరవేర్చుకోవడం కోసం పూజిస్తారు, కానీ దేవాది దేవుణ్ణి మాత్రం ఉన్నత లాభం కోసం పూజిస్తారు అంటూ ఉపదేశం చేస్తారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి, గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ. మితాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి గౌర్.